యో వాట్సాప్ గైస్, వెల్కమ్ టు ముసుగులో ఉదలాట. ఎట్లున్నారందరూ? మంచుకున్నారా? ఇవాళ ఒక మంచి ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో మీ ముందుకు వచ్చేసాం. మళ్ళీ పాండమిక్ తర్వాత సినిమాకి లాంగ్వేజ్ బ్యారియర్ లేకుండా పోయింది. కంటెంట్ మంచిగుంటే అది తమిళ అయినా తెలుగు అయినా ఏ భాష అయినా కూడా జనాలు చూస్తున్నారు, ఎంజాయ్ కూడా చేస్తున్నారు. సో ఇవాళ టాపిక్, మనం తమిళ సినిమాలు చూస్తే ఎక్కువ ఎంజాయ్ చేస్తామా, మలయాళం సినిమాలు ఎక్కువ ఎంజాయ్ చేస్తామా అని చెప్పి. కొంచెం కాంట్రవర్షియల్ టాపిక్ కే, బట్ స్టిల్ ఏ భాషని కించపరచాలని నా ఉద్దేశం కాదు. ఏ సినిమాలు చూస్తే ఎక్కువ ఎంజాయ్ చేస్తాం అనేది టాపిక్. సో ముందుగా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ప్లీజ్ గో అండ్ సబ్స్క్రైబ్. ఇట్లనే ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్స్ తోటి మంచి వీడియోస్ చేస్తూ ఉంటాను. మీ డేలో 5 మినిట్స్ వేస్ట్ చేయకుండా ఉండడానికి ట్రై చేస్తాను నేను. తమిళ సినిమాలతో స్టార్ట్ చేద్దాం. మన రజనీ సార్ దయ వల్ల తెలుగు వాళ్ళకి తమిళ సినిమాలు కొత్త ఏం కాదు. నాకు తెలిసి మన తెలుగులలో చాలా మంది మాక్సిమం చూసిన ఫస్ట్ సినిమా మన తలైవాదే. భాష అవ్వచ్చు, అరుణాచలం అవ్వచ్చు, నరసింహ అవ్వచ్చు, ఈ సినిమాలు అయితే ఇప్పటిదాకా కూడా మోస్ట్ వాచ్డ్ ఆన్ యూట్యూబ్. సో తమిళ సినిమాకి ఫ్యాన్స్ కూడా చాలా మందే ఉంటారు. సాంబార్ సాంబార్ దా. మా రూమ్మేట్ కూడా ఒకడు ఉండేటోడు, సినిమా పెట్టరా అని అడిగితే నెక్స్ట్ మినిట్ తమిళ డబ్బింగ్ సినిమాస్ అని చెప్పి కొట్టేసేటోడు యూట్యూబ్ లో. అట్లాంటి ఫ్యాన్స్ కూడా ఉంటారు చాలా మంది. మీ ఫ్రెండ్స్ కూడా అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ట్యాగ్ చేయండి, వీడియో షేర్ చేయండి వాళ్ళతోటి. ఇంతమంది ఫ్యాన్స్ ఎందుకు రాబాయ్ తమిళ సినిమాకి అని అడిగితే, మన తెలుగు నేటివిటీకి చాలా దగ్గరగా ఉంటాయి తమిళ సినిమాలు. హీరో ఎలివేషన్ సీన్స్ గానీ, డాన్స్ నెంబర్స్ గానీ, మ్యూజిక్ గానీ, ఎమోషనల్ సీన్స్ గానీ, సెంటిమెంట్స్ గానీ, ఆల్మోస్ట్ ఆల్ ఇన్ ఆల్ తెలుగు సినిమాకి చాలా క్లోజ్ ఉంటాయి తమిళ సినిమాలు. అండ్ తెలుగులో మన హీరోస్ కి లాయల్ ఫ్యాన్ బేస్ ఉన్నట్టు తమిళ సినిమాల్లో కూడా హీరోస్ కి జబర్దస్త్ లాయల్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఇంకా సాంగ్స్ కూడా ఆల్రెడీ చెప్పినట్టు మాస్ బీట్స్ ఇర్రగా తీసేస్తారు మన వాళ్ళు. అప్పటిపోడు సాంగ్ అయితే ఎంతో మంది అది సాంగ్ ఎవరిదో ఏందో ఏ సినిమాలో తెలియకుండా పాడతారు, డాన్సులు కూడా వేసేస్తారు. సో మేబీ పక్కపక్క రాష్ట్రాలే కదా, సినిమాని ప్రేమించే విధానంలో మనకి వాళ్ళకి పెద్ద తేడా ఏం లేదు. నేటివ్ మాస్ మసాలా మూవీ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే తమిళ సినిమాలు పక్కా ఎంజాయ్ చేస్తారు, దాంట్లో డౌట్ ఏం లేదు. ఇంకా తమిళ సినిమాలో నా వరకు నచ్చనివి ఏవైనా ఉన్నాయంటే మాత్రం అవి వాళ్ళ ఏడుపులు, వాళ్ళ చావు సీన్లు. చావు సీన్ లేకుండా తమిళ సినిమా మాక్సిమం ఉండదు. సినిమా పెడితే దీనమ్మ 7 లేవాల్సిందే. అది కూడా మన లైఫ్ లో ఒక పార్టే. కానీ అట్లా అని ప్రతి సినిమాలో ఒక డెడికేటెడ్ ఎపిసోడ్ దానికోసం పెడితే మాత్రం నిజంగా చూసి చూసి సిరాకు దూపుతుంది కొన్నిసార్లు. సో మన నేటివిటీకి ఎంత దగ్గరగా ఉన్నా చాలా మంది తమిళ సినిమాలకు దూరంగా ఉండడానికి మాత్రం ఇది మేజర్ రీజన్. ఆ ఒక్కటి పక్కన పెడితే తెలుగు సినిమా చూసి జనాలు ఎంత ఎంజాయ్ చేస్తారో, కొన్ని తమిళ సినిమాలు చూసి కూడా జనాలు అంతే ఎంజాయ్ చేస్తారు. నెక్స్ట్ మలయాళం సినిమాల గురించి చూద్దాం. మన తమిళ అండ్ తెలుగు సినిమా ఇండస్ట్రీలా కాకుండా మలయాళం సినిమా ఇండస్ట్రీ చాలా చిన్నది. మలయాళంలో హీరోలు హీరోయిన్లు తక్కువేమో గానీ కంటెంట్ మాత్రం తగ్గేదే లేదు. అంటే ఇంకా మన పవర్ స్టారే ఒక మలయాళం సినిమా రీమేక్ ఒప్పుకున్నాడంటే మలయాళం సినిమాకి అంతకన్నా పెద్ద రికగ్నిషన్ ఏం కావాలి చెప్పండి మన తెలుగు ఆడియన్సెస్ లో. ఇంకా థ్రిల్లర్ సినిమా ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే పక్కా మలయాళం సినిమా థ్రిల్లర్స్ ఆర్ ద బెస్ట్ ఇన్ ద కంట్రీ అని చెప్పాలి. ఏ భాషలో అయినా సరే మలయాళం థ్రిల్లర్స్ ని బీట్ చేసే థ్రిల్లర్స్ అయితే లేవు. ఇంకా కొన్ని సినిమాలు అయితే నిజంగా చూస్తే మతిపోతాయి. పెద్ద పెద్ద కాంప్లెక్స్ స్టోరీ లైన్లు ఉండవు. సింపుల్ స్టోరీ లైన్ తో 2.5 అవర్స్ జనాలకి బోర్ కొట్టకుండా సినిమా ఎట్లా తీయాలి అనేది నిజంగా మలయాళం సినిమా డైరెక్టర్స్ ని చూసి నేర్చుకోవాలి. పాండమిక్ లో నేను చూసిన వన్ ఆఫ్ ద ఫస్ట్ మలయాళం సినిమాస్ డ్రైవర్స్ లైసెన్స్. చిన్న ఈగో రిలేటెడ్ కాన్సెప్ట్ తోటి 2.5 అవర్స్ జబర్దస్త్ ఉంటుంది సినిమా అయితే. అప్పట్లో రామ్ చరణ్ ని పెట్టి రీమేక్ కూడా చేద్దాం అనుకున్నారు దీన్ని తెలుగులో, కానీ మలయాళంలో పెట్టుకుని సబ్ టైటిల్స్ పెట్టుకుని చాలా మంది అప్పటికే చూశారని చెప్పి డ్రాప్ అయ్యారు. హిందీలో కూడా రీమేక్ చేశారు దీన్ని, అక్షయ్ కుమార్ యాక్ట్ చేశాడు. ఇంకా థ్రిల్లర్ సినిమాలు ఒకటే కాదు, బెంగళూరు డేస్, ద గ్రేట్ ఇండియన్ కిచెన్, ప్రేమం, ఇట్లాంటి మంచి ఫీల్ గుడ్ సినిమాలు కూడా మలయాళంలో చాలానే ఉంటాయి. కంటెంటే కింగ్ రాబాయ్ అని నమ్మి నడుస్తున్న ఇండస్ట్రీ మలయాళం సినిమా ఇండస్ట్రీ. ఏదేమైనా ఈ కమర్షియల్ సినిమాలు వచ్చి చెడగొట్టినా కూడా మీరు మాత్రం ఇట్లే ఉండండి రాబాయ్, మంచి కంటెంట్ ఉన్న సినిమాలు ఇస్తూ ఉండండి. ఇప్పుడు మన వ్యూవర్స్ కోసం ఒక బోనస్ మస్ట్ వాచ్ మలయాళం థ్రిల్లర్స్ మూవీ లిస్ట్. కన్నూర్ స్క్వాడ్, ఇరట్ట, నేరు. నేరు సినిమా మీద నేను రివ్యూ వీడియో కూడా చేశాను, అది మిస్ అయితే లింక్ డిస్క్రిప్షన్ లో పెడతాను, పోయి చూడండి. కుట్టాయం, శిక్షాయం, నాయట్టు, సి యూ సూన్. సో ఇవి కూడా కాకుండా మీ ఫేవరెట్ మలయాళం సినిమాలు ఏమైనా ఉంటే కమెంట్స్ లో చెప్పండి. సో ఇప్పటిదాకా అయితే మీకు క్లారిటీ వచ్చేసి ఉంటది నాకు పర్సనల్లీ ఏ సినిమాలు ఎక్కువ ఇష్టమో, ఏది ఎంజాయ్ చేస్తానో. సో తమిళ మలయాళం సినిమాల్లో మీరేవి ఎక్కువ ఎంజాయ్ చేస్తారు కమెంట్స్ లో చెప్పండి. ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకో ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటిదాకా కీప్ వాచింగ్ ముసుగులో గుద్దులాట.